राष्ट्र बीजेपी अध्यक्षुलु बंडी संजय उद्योगाल पेर तो दोंग दीक्ष चेस्तुन्नारनी प्रभुत्व विप बाल्क सुमन तीव्र स्थायिलो मंडिपड्डारु పోరాడీ సాధించుకున్న తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు 132,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తుందని స్పష్టం చేశారు. నూతన సంవత్సరంలో మరో 60,000 ఉద్యోగాల భర్తీకి సర్కారు సిద్ధమైందన్నారు. ఈ విషయం తెలిసే రాజకీయాల కోసం బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేపట్టారని విమర్శించారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని సుమన్ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 132,000 పైచిలకు ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చేటట్టుగా మా మంత్రి కేటీఆర్ గారి నేతృత్వంలో ప్రయత్నాలు జరిగి 16 లక్షల పైచిలకు మంది తెలంగాణ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా వచ్చినాయని చెప్పడానికి మేము సంతోషపడతా ఉన్నాం. వాస్తవాలు ఈ రకంగా ఉంటే ఒకవైపు ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి వాళ్ళు గుడి వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల పేరు మీద చీప్ పబ్లిసిటీ కోసం వాళ్ళ దీక్షల పేరుతో డ్రామాలు చేస్తూ ఉన్నారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ లాంటి వాళ్ళు. వేలాది ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్లు కొత్త సంవత్సరంలో విడుదల చేయబోయేటటువంటి సందర్భంలో ఎలాగ నోటిఫికేషన్లు వస్తాయి, ఎలాగ ఉద్యోగాల భర్తీ జరుగుద్ది, కాబట్టి ఏదోటి చేయాలనేటటువంటి చిల్లర ఆలోచనతో ఇవాళ దీక్ష పేరు మీద డ్రామా చేస్తూ ఉన్నాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, ఆనాడు మీరు 2014లో మోడీ గారు ఆనాడు ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 7 సంవత్సరాల్లో 14 కోట్ల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేరు, ఇవాళ మీరు దీక్ష చేస్తున్నారు కదా, ఆ దీక్షా వేదిక నుంచే భారత ప్రజలకు తెలంగాణ ప్రజలకు మీరు సమానం చెప్పాలి. ఒకవేళ మీరు ఇచ్చినట్లయితే ఆ 7 సంవత్సరాల 14 కోట్ల ఉద్యోగాల్లో తెలంగాణలో 8,000 ఉద్యోగాలు ఇచ్చిరో, 8 లక్షల ఉద్యోగాలు ఇచ్చిరో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యుడిగా నీ మీద బాధ్యత ఉన్నది, మరి నువ్వు ఇవాళ తెలంగాణ ప్రజలకు సమానం చెప్పాలి. ఇవాళ మేము గర్వంగా చెప్తా ఉన్నాం, నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బహిరంగ లేఖని రాసిండ్రు, ఏ శాఖల పరిధిలో మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వారు చెప్పినారు. ఇప్పటికే ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చింది కాబట్టి కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున వేలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఒక పద్ధతి ప్రకారం పారదర్శకంగా పకడ్బందీ ప్రణాళిక మా ప్రభుత్వం రూపొందిస్తూ ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అవకతవకలకు కానీ తప్పులకు కానీ ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా చాలా పద్ధతిగా పకడ్బందీగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ భవిష్యత్తులో కొనసాగే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే 60,000 పైచీలకు ఖాళీలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కొత్తగా ఏర్పడేటటువంటి ఖాళీలు అన్నింటినీ కూడా కలుపుకొని ప్రభుత్వం విడుదల